బ్రో ఎలా ఉంది PS1? ఎలా ఉందండి ఏం చెప్తాం భయ్యా, భారీ అంచనాల్లో వచ్చింది. సో ఏంటంటే నా పర్సనల్ చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. పర్సనల్గా నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుంది, అలా వెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే యుద్ధాలతో పీక్స్లో ఉంది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు దానికోసం స్పెసిఫిక్గా ప్రీమియర్ వేశారు, ప్రీమియర్ వేశారు కానీ అసలు టికెట్ దొరకపోయినా బలవంతంగా ఫ్రెండ్స్ ఆలయం అడిగి తీసుకుని వచ్చాను. నాకైతే నచ్చింది, అంటే అలా వెళ్ళిపోయింది. అండ్ ఇంకోటి చెప్పలేంటంటే బాహుబలి అంత రికార్డ్స్ బ్రేక్ చేసేదాన్ని చేయదు, ఎందుకంటే క్యాస్టింగ్ ఎక్కువ పెట్టారు. హ్యాండిల్ చేసే విధానం ఏదైనా బాగుంది కానీ, బట్ ఏంటంటే ఈ పాత్రకి తక్కువే అని అనే ఫీలింగ్ వచ్చేసింది మనకి. సో అదొకటే కానీ ఇంటర్వెల్ తర్వాత ఒక సస్పెన్స్ ఉండిద్ది, ఇంటర్వెల్ ముందు ఒక సస్పెన్స్, క్లైమాక్స్ ఒక సస్పెన్స్, అలా పార్ట్ టూ PS1 అంటే పార్ట్ టూ అని కూడా ఉండిద్ది అని కాబట్టి క్లైమాక్స్లో చూపిస్తారు. అది ఇంకా అందరూ ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎందుకంటే ఆల్రెడీ తెలిసి ఉండేది కాబట్టి. సో అంతేం లేదు, ఏంటంటే యుద్ధాలు మెయిన్, ఆ యుద్ధాలు కానీ గుర్రం నుంచి దోటాడు కార్తీక్ అని విక్రమను ఫైటింగ్స్ ఉంటాయి. సో అదే హైలైట్. అంటే బాహుబలిలో మనం రాణాగారు దున్నతో ఎలా కుస్తీ పడతారో, సో ఇక్కడ ఫైటింగ్లో గుర్రాల మించి అటు జంపింగ్ ఒకటి ఉండిద్ది, కత్తులతో సర్రింగ్ ఉండిద్ది.